ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ విధముగా వాక్య పరిచర్య చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి, ఈ సమయమును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మూలవచనముగా ఒక వచన భాగమును మనం చదువుకుందాము. ఇప్పుడు చదవబోతున్న వచన భాగము ఏదైతే ఉందో ఆ వచనములో నుండి ఇది వరకు చాలా సందర్భాలలో, చాలా సమయాలలో, అనేక రీతులుగా, అనేక మార్లుగా నేను వాక్య పరిచర్య చేశాను. ఆ వచనములో నుంచి ఇంకా 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 విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. అలాంటి ఒక వచనాన్ని మరొక్కసారి మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రార్థన. ప్రేమగల నా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన నా దేవా, నా రాజా, నా రక్షక, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వాక్యమును వివరిస్తూ ఉండగా నీ దాసుని మీద నీ యొక్క ఆత్మాభిషేకం ఉంచాను. నా ప్రతి బలహీనత, నా ప్రతి పాపము, నా ప్రతి లోపమును సరిచేసి నాయా నీ వాక్యమును మాట్లాడుతుండగా నీ ఆత్మచేత నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వచనములో నుండి మృతులు అంటే ఎవరు, నిద్రించుచున్న వారెవరు, క్రీస్తును వారి మీద ప్రకాశించాలంటే ఏంటి, అందుచేత అనే వచనం ఎందుకు ప్రారంభమైంది, ఇలాగా ఈ వచనం మీద ఇదివరకు చాలా సందర్భాల్లో వాక్య పరిచర్య చేశారు. అనేక రీతులుగా, కోణాల్లో, ఆధ్యాత్మికముగాను, సువార్త సభల్లోనూ కూడా ఈ వచనము ప్రకటించడానికి ప్రభువు నాకు ధన్యతనిచ్చాడు. అయితే ఈ దినమందు ఈ వచనంలో నుంచి నేను ఎంచుకున్న భాగం ఏమిటంటే, నిద్రించుట అంటే ఏమిటి అనే విషయం మీద మాట్లాడాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతున్నాను. నిద్ర అనేది శరీర సంబంధమైన నిద్ర మనందరికీ తెలుసు. రాత్రులు పడుకుంటాము, ఒక్కోసారి మధ్యాహ్నం పూట భోజనం చేశాక నిద్రపోతాము. ఆ నిద్ర మనకు తెలుసు, శరీర సంబంధమైన నిద్ర. కానీ ఆత్మ సంబంధమైన నిద్రలో 3 రకాలుగా ఉన్నాయి బైబిల్ చెబుతున్నది. అందులో ఒకటి నిద్ర మరణమునకు సాదృశ్యముగా బైబిల్లో కనబడుతుంది. దానికి రిఫరెన్స్ మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 52వ వచనము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అక్కడ రాయబడిన వచనములో మనకి నేర్పిస్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు మనందరము నిద్రించము అంటే కొంతమంది నిద్రిస్తారని అర్థం. ఆ నిద్రించటం అంటే మరణించటం అన్నమాట. అందుకేనే ఆ వచనములోనే మృతులు అక్షయులుగా లేపబడుదురు అన్నాడు. అంటే ఆ నిద్రపోతున్న వారు ఎవరంటే మృతులు. యేసు ప్రభువు కూడా చనిపోయిన ఒక పాప విషయంలో ఆమె నిద్రించుచున్నదని అన్నాడు. నిద్ర అనేది మరణమునకు సాదృశ్యముగా కనబడుతున్నది. ఇది మొట్టమొదటిది. రెండవది, నిద్ర అనేది నెమ్మదికి సాదృశ్యముగా, శాంతి సమాధానమునకు సాదృశ్యముగా మనకు బైబిల్లో కనబడుతుంది. 127వ కీర్తన చూడండి,
127వ కీర్తన 22వ వచనము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇది కూడా యాత్ర కీర్తన, అంటే ఆధ్యాత్మిక జీవితమును గూర్చిన కీర్తన ఇది. ఈ కీర్తనలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడనంటే యేసు ప్రభువుకి ప్రియులైన వారికి కలుగు నెమ్మదిని, యేసు ప్రభు ప్రియులైన వారు పొందుకుంటున్న సమాధానమును, శాంతికి ఈ నిద్ర అనేది సాదృశ్యముగా ఉన్నది. మొట్టమొదటిది నిద్ర మరణమునకు సాదృశ్యము, రెండవది నిద్ర దేనికంటే సమాధానమునకు, నెమ్మదికి సాదృశ్యముగా కనబడుతుంది. మూడవది మన మూలవచనం దగ్గరికి రావాల్సిందే. మన మూలవచనం ఏం చదువుకున్నాం? ఎబిసి పత్రిక 5:14లో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అన్నాడు. అంటే మృతులు ఉన్నారు, మృతుల దగ్గర కొంతమంది నిద్రిస్తున్నారు. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నిజంగా నిద్రించరు కదా. అంటే పాపము వలన, అతిక్రమం వలన చచ్చిపోయిన స్థితిలో కొంతమంది ఉంటే వాళ్ళతో సహవాసములో కొంతమంది నిద్రించే స్థితిలో ఉన్నారు. అంటే ప్రాణం ఉంది కానీ నిద్రపోతున్నాడు. చచ్చిపోయినోడికి నిద్రపోయినోడికి తేడా ఏంటంటే వీడికి ప్రాణం ఉంటుంది, వాడికి ప్రాణం ఉండదు. వీడు పిలిస్తే నిద్రలోంచి మేల్కొనే అవకాశం ఉంటుంది, వాడికి పిలిస్తే ఇంకా లేచే అవకాశము ఉండదు. అంటే ఇక్కడ నిద్ర అనేది పాపము అతిక్రమముల చేత మరణించటం అనేది ఒకటైతే, నిద్ర అనేది ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో అటు ఇటు కాని స్థితిలో ఉన్నవాడిని పోల్చి రాయబడింది. అంటే అటు పూర్తిగా లోకములోని లేడు, అలాగని క్రీస్తులోని లేడు అన్నట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే ఉంటారో వారు నిద్రించటం అన్నమాట. అంటే ఇంకా క్రీస్తులో నుంచి తొలగిపోయి చచ్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయే స్థితి ఆధ్యాత్మిక స్థితి ఉంటుంది. కొంతమంది ఇంకా నాకు ఈ క్రైస్తవ్యమే వద్దు, ఈ ఆధ్యాత్మిక జీవితం వద్దు, ఈ ప్రార్థన, ఈ వాక్యం చదవటం, మందిరంకి వెళ్ళటం ఇదంతా బోటకంలాగా అనిపిస్తుంది, నమ్మకం పోతుందని రోజు రోజుకి బలహీనులైపోయిన స్థితి ఉంటుంది కదా, దాన్ని నిద్రించుట. కొంతమంది ఎవరైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి విషయంలో తేడా వచ్చింది అనుకోండి, ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోతుంది, దానిని కూడా నిద్రించుటే అని అర్థం. ఇలాగ నిద్రించుట అనే సందర్భాలు మనం బైబిల్లో చూస్తే మూడవదిగా ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోయిన స్థితిని, లేదా అటు వెచ్చగానైనను చల్లగా లేని స్థితిని కూడా నిద్రతో పోల్చబడింది. మూడు రకాల నిద్రలను గురించి బైబిల్లో నుంచి నాకు తెలిసిన అనుభవంలోంచి మీకు చెప్పాను. ఒకటి మరణమునకు సాదృశ్యముగా ఉన్నది, రెండు ప్రశాంతతకు, నెమ్మదికి, సమాధానమునకు సాదృశ్యముగా ఉన్నది, మూడు ఆధ్యాత్మిక జీవితంలో చల్లారిపోయిన స్థితికి, లేదా వెచ్చకానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చగా ఉన్న స్థితికి సాదృశ్యముగా నిద్ర ఉన్నదని మనకు కనబడుతుంది. ఈ మూడిట్లో ఆధ్యాత్మిక జీవితంలో నిద్రించుతే, నిద్రపోతే, అంటే ఈ మూడవది ఏదైతే నేను చెప్పానో, అటు ఇటు కాని స్థితిలో ఉండి నిద్రపోయే స్థితిలో ఎవరైనా ఉంటే వారు ఆధ్యాత్మిక జీవితంలో కలిగే నష్టములేమిటి, అది మన వాక్య ధ్యానము. ఇప్పుడు పునాది వేశాను ప్రసంగానికి, ఈ చెప్పిన ఈ మాటల మీదే ప్రసంగం అని ముందుకి మనం ముందుకు తీసుకొని వెళ్దాం. నిద్ర వలన కలుగు ప్రమాదములు, ఇది నా మెసేజ్ ఒక టైటిల్. ఆధ్యాత్మిక జీవితంలో నీవు నిద్రపోయిన స్థితిలో ఉంటే ఎటువంటి ప్రమాదాలు కలుగుతాయి అనేది మొట్టమొదటిగా మనము చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము. మనందరికీ తెలుసు 13వ అధ్యాయములో గోధుమలు, గురుగులను గూర్చి ఉపమానము చెప్పబడింది. ఆ ఉపమానములో యేసు ప్రభు ఒక మాట చెబుతున్నాడు, మనం చదువుదాము 24 నుండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన యొక్క మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు
విత్తిపోయేను. మనకందరికీ తెలిసిందే, గోధుమలు గురుగులు. గోధుమలు అంటే రాజ్య సంబంధులని, గురుగులు అంటే చీకటి సంబంధులని, కిందన దుష్టిని సంబంధులని రాయబడి ఉంది. 37వ వచనం మనం చదివితే, మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. శత్రువు అంటే అపవాది. గోధుమలు అంటే విశ్వాసులు, భక్తులు, భక్తిపరులు, నీతిమంతులు, గొర్రెలు అని అర్థం, రాజ్య సంబంధులు అని అర్థం. గురుగులు అంటే దుష్టిని సంబంధులు. వారు కూడా పొలములోనే ఉన్నారు, లోకములో ఉన్నారు, సంగమను పొలములో కూడా ఉన్నారు. వాటిని విత్తింది ఎవరంటే శత్రువు అంటే అపవాదే విత్తాడంట. అంటే నిద్రపోవుట వలన ఎటువంటి ప్రమాదము కలుగుతుంది అనంటే, ఆధ్యాత్మిక జీవితములో గురుగులను విత్తుతాడు సాతాను వచ్చి. నీ జీవితములో గోధుమగా ఉండవలసిన నీ బ్రతుకును గురుగుగా చేస్తాడు, అంటే పొట్టుగా చేసేస్తాడు. ఆ పొట్టును అగ్ని చేత కాల్చడానికే ఉపయోగపడుతుంది. యేసుప్రభు రాకడలా పొట్టును వేరు చేయబడుతుంది. అలాంటి స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు దుష్టుడు, ఎప్పుడైతే నీవు ఆధ్యాత్మికముగా నిద్రిస్తావో. కనుక ఆధ్యాత్మికంగా నిద్రపోవుట తగదు, నిద్రపోకూడదు. మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండడని బైబిల్ మనలను అనేక సార్లు హెచ్చరిస్తుంది. ఆ మెలకువ మనకు లేకపోతే, ఆ నిద్రపోయిన స్థితిలోనికి మనము దిగజారిపోతే, దుష్టుడు అపవాది అను శత్రువు నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన కుటుంబాల్లో, మన సంఘములో గురువులను నాటేస్తాడు. వారికి సంబంధించినవన్నీ మన హృదయంలో నాటేస్తాడు. అందుకే ఈనాడు కొందరు క్రైస్తవులు అటు గోధుమ కాదు, ఇటు గురుగు కాదు, అలాంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో శత్రువు నాటేశారు. కనుక నిద్రపోవుట వలనే ఇది జరుగుతుంది. నిద్రపోవుట వలన చాలా పనులు చేయొచ్చు. ఉదాహరణకు ఆపరేషన్ చేయాలనుకోండి, మొత్తం ఇంజక్షన్ ఇస్తారు, ఎందుకంటే నొప్పి తెలియకుంటుండటం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మనము నిద్రపోయినప్పుడు మనకి ఏ నొప్పి తెలియకుండా, మనకు అవగాహనే లేకుండా దుష్టుడు, శత్రువు గురుగులు నాటేస్తాడు మన బ్రతుకులో. అందుకనే నిద్రపోవటం వలన కలిగే ప్రమాదం ఏమిటంటే, శత్రువు అను అపవాది నీ బ్రతుకులో, నీ కుటుంబములో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ సంఘములో, నీ పరిచర్యలో గురుగులను నాటేస్తాడు. అలా నాటినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎటూ లేని స్థితిలోనికి నువ్వు దిగజారిపోతావు. కాబట్టి నిద్రపోకూడదు, మెలకువగా ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, నిద్రపోవటం వలన కలుగు ప్రమాదం ఏమిటి అంటే, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయానికి మనం వద్దాం. ఇక్కడ సంసోను గురించి మనందరికీ తెలుసు. 14, 15, 16 అధ్యాయాలలో సంసోను గురించి ఆయన చరిత్ర రాయబడి ఉన్నది. సంసోను పుట్టుకతోనే ఆత్మాభిషేకము కలిగినవాడు, నాజీరు చేయబడినవాడు, అతని బలమంత తలవ్రెంటుకలలో ఉన్నది అని బైబిల్ మనకి చెబుతుంది. ఆ తలవ్రెంటుకలు ఒక సందర్భంలో నిద్రించినప్పుడు గొరికి వేయబడ్డాయి, చక్కగా గుండు గీయబడింది అన్నమాట. 16వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 19వ వచనం, ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. అతనిలో నుండి బలము తొలగి పోయాను. చక్కగా నున్నగా శవరం చేయబడింది, గుండు గీసేసింది అన్నమాట. అంటే తలవెంటికలు ఎప్పుడైతే పోయాయి, ఆయనలో నుంచి బలము పోయింది. మరలా తిరిగి బలం ఎప్పుడు వచ్చిందంటే, తలవెంటుకలు మొరుచుట మొదలు పెట్టబడిందంట. అదే 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 22వ వచనము. నేను చాలా కాలం క్రిందట తలవెంటుకలలో అభిషేకం అని ఒక వర్తమానం చెప్పాను. తలవెంటుకలు
అభిషేకమునకు సాదృశ్యము అని మనకు బైబిల్ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అలాంటి తలవెంట్రుకలు నిద్రించినప్పుడు పోగొట్టుకున్నాడు. అంటే నిద్ర వలన, ఆధ్యాత్మికముగా నిద్రించటం వలన మన మీద ఉన్న అభిషేకము తొలగిపోతుంది, మనకున్న దేవుని ఆత్మలో నుంచి తొలగిపోతాము, దేవుని బలములో నుంచి తొలగిపోతాము, ఆధ్యాత్మిక శక్తిలో నుంచి మనము తొలగిపోయే ప్రమాదం ఉన్నది. ఇది రెండవ నష్టం. మొదటి నష్టము శత్రువు గురుకులను నాటితే, రెండవ నష్టము మన ఆధ్యాత్మిక జీవితము బలహీనమైపోతుంది, మన మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము తొలగిపోతుంది. అది బైబిల్ మనకి చెబుతున్నటువంటి విషయం. కనుక నిద్రపోకూడదు, మనము మెలకువగా ఉండాలి. యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, నిద్రించుచున్న నీవు మృతులను లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించాలి అని అంటున్నాడు. నిద్రపోవట వలన శత్రువు గురుగులను నాటుతాడు, నిద్రపోవట వలన ఆత్మాభిషేకము పోతుంది. మూడవది మనం బైబిల్లో నుంచి చూస్తే మత్తయి సువార్త 26:41 చదువుదాం. 26:41 ఇక్కడ యేసు ప్రభు శిష్యులను తీసుకొని గెత్సెమనే తోటకు వెళ్ళి అంత దూరమున వారిని విడిచిపెట్టి కొంచెం లోపలికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని వస్తాను, మీరు మెలకువగా ఉండు అని చెప్పాడు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చాడు. పెద్ద సమయమేం ప్రార్థించలేదు, కొన్ని నిమిషాలు ప్రార్థన చేశాడంతే, తిరిగి వచ్చాడంట. రాగానే మనకొక వచనం కనబడుతుంది 41, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. 40 కూడా చూస్తే, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. నిద్రపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? శోధనలోనికి వెళ్ళిపోతాం. శోధన అంటే మనకు అప్పులు బాగా వచ్చేసాయి అనుకో, అది శోధన కాదండి. అనారోగ్యం వచ్చిందనుకో, అది కూడా శోధనగా లెక్కయ్యకండి. ఇవన్నీ శోధనల కింద మనం లెక్కేసుకున్నా అది తాత్కాలికం. నిజమైన శోధన ఏంటో తెలుసా? ఈ సందర్భం తర్వాత యేసు ప్రభువుని రోమా సామ్రాజ్యము, రోమా సైనికులు వచ్చి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఒక గజ దొంగగా, బందిపోటు దొంగగా, దేశద్రోహిగా ఆయన మీద నిందలేసి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు పారిపోయారు. ఆయనతో పాటు ఉండలేకపోయారు. అది అసలైన శోధన. పేతురైతే ఆయన ఎవరు నీ నెరుగుననేసాడు, అది ఇంకెంతగా శోధించబడ్డాడో చూడండి. దేవుడు అప్పుడు దాకా సహవాసం చేస్తున్న యేసయ్య ఎవరో తెలియదని చెప్పే స్థితి, ఆ యేసుకు దూరముగా పారిపోయే స్థితి, పేతురైతే దూరము నుండి వెంబడించుచుండెనని వ్రాయబడింది, ఆ దూరము నుండి వెంబడించిన స్థితి అసలైన శోధన. క్రీస్తులో నుంచి తొలగిపోవటానికి నీకు వచ్చే శోధనలు ఏవైతే ఉన్నాయో అవి భయంకరమైనవి. చాలా మంది అప్పుల వలన క్రీస్తులో నుంచి తొలగిపోరు. ఎంత కొంతమంది అప్పులు ఎక్కువైపోతే తొలగిపోతారు, అనారోగ్యం వస్తే తొలగిపోతారు, కానీ ఏమి లేదు, భయము చేత, ప్రాణ భయము చేత పారిపోయే వాళ్ళు ఉన్నారు ఈనాడు క్రైస్తవ్యములో. సమాజం దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలి కానీ క్రీస్తుకు లోబడి బ్రతకాలనే తృప్తి అనేటువంటి ఆలోచన ఈనాడు క్రైస్తవుల్లో కొంతమందికి లేదు. సమాజం మెప్పు కొరకు సేవ చేస్తున్నారు, సమాజం మెప్పు కొరకు క్రైస్తవుడు అనిపించుకుంటున్నాడు తప్ప నిజముగా క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేంత భక్తి ఈనాడు చాలా మందికి లేదు. అలాంటి స్థితిలో నుంచి క్రీస్తును వదిలి వెళ్ళిపోయే స్థితి ఏదైతే ఉందో అది శోధన. అలాంటి శోధన నీకు రాకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి, నిద్రపోకూడదు. ఆయన నిద్రించుట చూచి, శిష్యులు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని అంటున్నాడు. దేవునితో మేల్కొని ఉండుట గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యము. కనుక నిద్రించుట వలన మనకు కలిగే మూడవ ప్రమాదము, మూడవ నష్టము ఏమిటంటే శోధనలోనికి వెళ్ళిపోతాము.
చాలా రకాల శోధనలు ఉంటాయి, నేను చాలా శోధించబడ్డాను, కానీ క్రీస్తులో నుంచి తొలగిపోవాలి, సంఘం వద్దు, పరిచర్య వద్దు, నాకు ఇంకా ఈ ప్రభు వద్దు అనే స్థితి, అనే ఆలోచన ఈరోజు వరకు నాలో కలుగకుండా కాపాడుతున్న యేసయ్య కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాంటి స్థితి, ఆ కృపకు దూరం అయిపోయినటువంటి వారు నిజముగా శోధించబడినటువంటి వారు. కొంతమంది ధనాశ చేత క్రీస్తును వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ధనము కొరకే క్రీస్తు దగ్గరకు వచ్చిన వారు ఉన్నారు. అది నిజమైన భయంకరమైన శోధన. ఆ ధనము లేకపోతే క్రీస్తును వదిలి వెళ్ళిపోతారు. పాటలు పాడతారు, అనాదిగా నేను ఉండినా అన్ని పోగొట్టుకుని నాని ఉంటే చాలు చేసేయాలని పాటలు పాడతారు, కానీ అవన్నీ పోయినా క్రీస్తుంటే చాలు అనే నిజ జీవితపు బ్రతుకు కొంతమందికి ఉండదు. అంటే నిజంగా శోధించబడిన వారు ఏంటంటే, వారి దగ్గర ఆస్తి పోయినా, అప్పులు పాలైపోయినా, అనారోగ్యం వచ్చినా, ఇంకొక కారణం చేత క్రీస్తులో నుంచి తొలగిపోయే ఆలోచన వస్తుంది. చూసావు, అది నిజమైన శోధన. ఆ శోధన లోనికి మనము వెళ్లకుండా కాపాడేది ప్రార్థన. ప్రార్థన కనుక నిద్రించుట వలన కలిగే మూడవ ప్రమాదము శోధనలోనికి మనం ప్రవేశిస్తాం. ఇది మూడవది. నాలుగవ విషయానికి మనం వస్తే, సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుతాము. సామెతలు 10:5, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు అంట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగలవాడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు. కోతకాలం అంటే ఏంటో తెలిసే ఆధ్యాత్మికంగా మీ కన్నులెత్తి చూడండి, విస్తారమైన పంట ఉంది, కోయవారు లేడన్నాడు. స్వార్థికులు సువార్త పని మనం చేయాలి. అలాంటి సువార్త పని చేయకుండగా నిద్రపోయే స్థితి, సువార్త ప్రకటించాలనే ఆలోచన ఆ కాన్షియన్స్లోంచి బయటకు వచ్చేసే స్థితి కొంతమందికి ఉంటుంది. అది ఒక రకమైన బలహీనత అన్నమాట. అతడు బుద్ధిహీనుడుగా, సిగ్గుపరచువాడుగా, సిగ్గు నొందువాడుగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. కనుక నిద్రించుట వలన వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? దేవుని పరిచర్య ఆగిపోతుంది, నీ ద్వారా జరగాల్సిన పరిచర్య. ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది నిద్రించే స్థితిలో ఉండబట్టి దేవుడు ఆశించేంత పరిచర్య చేయలేక, దేవుడు ఆశించేంత సువార్త చెప్పలేక, దేవుడు ఆశించేంత వాక్యమును ప్రకటించలేక బలహీనులైపోయిన వారు చాలామంది ఉన్నారు. అందుకనే నిద్రించుట వలన సిగ్గునందుతాము, దేవుని పరిచర్య ఆటంకంగా మనం ఉండిపోతామని మనకు బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఇంకా మనం కొంచెం లోతుగా మనం వెళ్తే, నాలుగవదిగా యోనా నిద్రించాడు. యోనా గ్రంథంలో సువార్త ప్రకటించవయ్యా నీనేవే పట్టణానికి వెళ్ళానంటే, తర్శీసుకు వెళ్ళిపోవాలని ఓడెక్కాడట. వాడెక్కి బోటు వాడొక్క అడుగు భాగమునకు వెళ్ళి నిద్రపోతే ఓడ నావికుడు అతని దగ్గరకు పోయి, ఓయి నిద్రపోతా అన్నాడు. నిద్రపోతా అని ఎందుకు అన్నాడంటే, అప్పటికే ఓడ ప్రమాదంలో ఉంది. గాలి తుఫానికి ఓడ ఎలా కొట్టుకుంటుందంటే, అటు ఇటు కొట్టుకుంటుంటుంటే నిద్ర ఎలా వస్తుందానికి, అంత మత్తుగా ఎలా నిద్రపోతున్నాడు, అంత మత్తుగా నిద్రపోతుంటుంటే ఈయనకు అర్థమైంది, ఇంత మత్తు నిద్ర ఏంట్రా, ఈ బోట్ అటు ఇటు గాలివానకు కొట్టబడుతుంది, ఊగుతుంది, అందరూ భయప్రాంతులు చెందుతుంటుంటే నిద్రపోతా అని పిలిచాడు. నిద్రపోతా అని అది అవమానమునకు సాదృశ్యముగా కనబడుతుంది. అందరూ వారి దేవుళ్లకు ప్రార్థన చేస్తుంటే యోనా మాత్రం ప్రార్థించకుండగా నిద్రపోతున్నాడు. యోనా గ్రంథము 1:6 రాయబడి ఉంది, ఓయి నిద్రపోతా అని లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి అని చెబుతున్నాడు. అవమానమా కాదా అది చెప్పండి. ఒక అన్యుడి చేత హెచ్చరించబడటము అంటే నిద్రపోతున్న స్థితి అని
అర్థం. ఒకసారి ఒక సందర్భంలో ఒక అన్యుడే ఒక క్రైస్తవుడికి చెబుతుంటాడు, ఎరా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ప్రార్థన చేసుకునేవారు కదా, ఇలాంటి మాటలు ఆడొచ్చా, ఇలాంటి పనులు చేయొచ్చా అని అన్నప్పుడు అది అవమానమా కాదా చెప్పండి. నీవు నిద్రపోయిన స్థితిలో ఉంటే అలాంటి పరిస్థితులనే మనము ఎదుర్కొంటాము. కనుక నాలుగవదిగా అవమానమునకు దారితీస్తుంది ఆధ్యాత్మిక నిద్ర. ఆరవ విషయాన్ని మనము చూద్దాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 20:13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. ఇక్కడ చూడండి, నిద్ర వలన లేమి కలుగుతుందంట. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము అంటున్నాడు. అంటే నిద్రపోవటం వలన లేమి కలుగుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా లేమి ఎందుకు కలుగుతుంది అని అంటే నిద్రపోవటం వలన. శరీర సంబంధమైన జీవితంలో కూడా ఎక్కువగా నిద్రపోతున్నవాడు, నిద్రకు అలవాటు పడిపోయిన వాడు సరిగ్గా డ్యూటీలకు వెళ్ళరు. కొంతమంది నాతో పాటు పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు డ్యూటీలు మానేసారు, ఎందుకంటే నిద్ర చాలట్లేదని పడుకుంటూ పోయి నెలలో 2-3 రోజులు లేదా 4 రోజులు కూడా సెలవులు పెట్టేసి ఆఖరికి జీతం అప్పుడు సరైన జీతం రాలేదని ఎక్కువగా నిద్రపోయి డ్యూటీలు చప్పా చేయకుండా మానేస్తున్నాడని, పర్మిట్స్ రెన్యువల్ అవ్వకపోవడం, జాబులోంచి తీసేయటం, ఇలాంటివి లోకంలో జరుగుతున్నాయి కదా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆధ్యాత్మిక లేమికి కూడా కారణము నిద్ర. ఆధ్యాత్మికముగా అందుకే మనము నిద్రించకూడదు, మెలకువగా ఉండాలి. ఇది బైబిల్ మనకి చెబుతున్నటువంటి గొప్ప విషయం. ఆధ్యాత్మికముగా నిద్రిస్తే మన ఆధ్యాత్మిక జీవితం మొత్తం సర్వనాశనం అయిపోతుంది, బలహీనులమైపోతుంది. అందుకనే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించాలి. చివరిగా మనం ఆలోచిస్తే నిద్రపోవట వలన క్రీస్తు ప్రకాశము మన మీదకి రాదు అని అర్థం. మనం మేల్కొంటే క్రీస్తు ప్రకాశం మన మీదకి వస్తుంది. క్రీస్తు ప్రకాశము నీ మీదకి రావాలి అంటే నిద్ర మానుకో. ఆధ్యాత్మిక నిద్ర చాలా భయంకరమైనది. ఒకటి మరణానికి సాదృశ్యము, ఒకటి నెమ్మది ప్రశాంతతకు సాదృశ్యము, ఇంకోటి ఆధ్యాత్మిక జీవితంలో అటు ఇటు కానీ తగ్గిపోతున్న ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యం ఉన్నది. ప్రమాదకరమైన నిద్ర. ఆ నిద్ర నుంచి మనం బయటికి రావాలి అని దేవుడు ఈ వర్తమానము ద్వారా మనను హెచ్చరిస్తున్నాడు. ఎవరైనా నీ ఆధ్యాత్మిక జీవితంలో చల్లారిపోయిన స్థితిలో ఉంటే, నునువెచ్చని స్థితిలో నీవు ఉంటే, సరైన ప్రార్థనా జీవితం లేని స్థితిలో నీవు ఉంటే, వాక్య ధ్యానము లేని స్థితిలో నీవు ఉంటే, అని ఇంతకు మునుపున్న ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడు నీ జీవితంలో లేనట్టుగా ఉంటే నువ్వు నిద్రపోతున్నావని అర్థము. నువ్వు నిద్రపోవటం వలన నీ బ్రతుకులో శత్రువు గురుగులను నాటేస్తాడు, నీ మీద ఉన్న అభిషేకము పోతుంది, నువ్వు శోధనలోనికి ప్రవేశిస్తావు, నీ ద్వారా జరగాల్సిన దేవుని పనులు జరగవు, నువ్వు లేమికి గురైపోతావు, నువ్వు అవమాన పాలైపోతావని బైబుల్ మనలను హెచ్చరిస్తుంది. కనుక నిద్ర మేలుకొని క్రీస్తు ప్రకాశము కొరకు మనము పరుగులెడతాము, ఆధ్యాత్మిక జీవితంలో మనము బలము కలిగి జీవిద్దాము. దేవుడి వర్తమానం ద్వారా మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.